హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మీ అందరికీ మెంతిపప్పును ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా బాగుంటుందండి జొన్న జొనరొట్టెలోకి కాంబినేషన్గా ముందుగా స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత ఒకటిన్నర టీ స్పూన్ మెంతుల్ని వేసి వేయించుకోవాలి ఈ పప్పులో ఈ మెంతులే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట మెంతుల వల్ల కలిగే ఉపయోగాలు ఆల్రెడీ ఒక వీడియో చేసి ఉంచారండి ఛానల్లో ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను మీకు వీలైతే కనుక అది కూడా ఒకసారి చూసేయండి మెంతులు కాస్త వేగాక పదిహేను నుంచి పద్దెనిమిది దాకా ఎండుమిర్చిని తీసుకుని తుంపుకొని వేసుకోవాలి అవి కూడా కాస్త ఫ్రై అయ్యాక ఒక కప్పు ఆనియన్స్ని పెద్దగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ కూడా కాస్త వేగాక ఒకటిన్నర కప్పు కందిపప్పును వేసి కమ్మటి వాసన వచ్చేదాకా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాతే తగినంత వాటర్ని వేసి పప్పుని ఉడికించుకోవాల్సి ఉంటుంది ఈ పప్పులో ఎండుమిర్చినే యూస్ చేయాలండి పచ్చిమిర్చి వేస్తే బాగుండదనమాట ఆకురలేవి లేనప్పుడు ఈజీగా మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈ పప్పును తయారు చేసేసుకోవచ్చు తగినంత వాటర్ని కందిపప్పుకు యాడ్ చేసిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని కడిగేసి ఒక చిన్న కప్పులో పెట్టుకొని ఈ కుక్కర్లో పెట్టుకోవాలి ఆ చింతపండులో కూడా కాస్త వాటర్ని వేసి పైన ఒక ప్లేట్ని మూసి కుక్కర్ యొక్క లిడ్ని క్లోజ్ చేసి నాలుగు విజిల్స్ వచ్చేదాకా ప్రెషర్ కుక్ చేసుకోవాలి మీకు మరీ మెత్తగా ఉడకాలి పప్పు అనుకుంటే ఇంకాస్త ఎక్కువ విజిల్స్ ఉడికించుకోవచ్చు నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ లిడ్ని తీసేసి చింతపండుని ఆ పప్పులో వేసేసి పప్పుకి సరిపడా ఉప్పుని యాడ్ చేయాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ బెల్ల పొడిని కూడా వేసి పప్పుని పప్పు గుత్తి సాయంతో మెత్తగా మెదుపుకోవాలి మీకు వాటర్ ఇంకా పడుతుంది అనుకుంటే మాత్రం కాస్త వాటర్ని యాడ్ చేసి ఉప్పు బెల్లం రెండు వేసిన తర్వాత స్టవ్ పైన మరికాసేపు పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసి మెదుపుకోవచ్చు ఈ పప్పులో బెల్లం వేయడం వల్ల పప్పు కాస్త తీయ తీయగా కారం కారంగా చాలా బాగుంటుంది ఇది మా ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే పప్పు అనమాట చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి ఈ పప్పుకి పోపు అయితే మేము పెట్టుకోము మీకు ఇష్టం ఉన్నట్లయితే పోపు పెట్టుకోవచ్చు బాగా మెదపడం వల్ల ఆ ఎండుమిర్చిలో ఉన్న కారం అనేది పప్పుకి బాగా తగులుతుంది అప్పుడు కలర్ కూడా చాలా మంచి కలర్ వచ్చేస్తుందండి మనం పసుపు కూడా వేయలేదు కదా కలర్ మాత్రం బ్రహ్మాండంగా వస్తుంది జొన్న రొట్టెలోకి చపాతీలోకి అన్నంలోకి మూడిట్లోకి కూడా మంచి కాంబినేషన్ అనమాట ఈ పప్పు అనేది కొంతమంది అయితే ఈ పప్పుని ఇడ్లీలోకి కూడా తీసుకుంటూ ఉంటారు మీ కనుక ఈ వంటకాన్ని నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫస్ట్ టైం ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్